రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇది 5వ నెల. ఏ ప్రభుత్వం అయినా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం కోరాలి, ప్రజలకు మంచి చేయాలి, ఆ ప్రభుత్వం రావడానికి ఓటేసిన వర్గాలని మంచి చేయాలి, పరిపాలన మీద దృష్టి సారించాలి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం పరిపాలన మీద దృష్టి సారించకుండా అవగాహన రాహిత్యంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఇప్పుడు ఇసుక మీద కానీ మద్యం మీద కానీ రెండింటి మీద పాలసీ మార్చారు. ఇసుకను కూడా అంతకుముందున్న విధానాన్ని కంటిన్యూ చేసి పాలసీ మార్చుంటే సరిపోయేది, మీ ప్రభుత్వ విధానాన్ని చెప్పుకుంటే సరిపోయేది. మీరు చేసినటువంటి అవగాహన రాహిత్యంతో చేసిన ఈ పని వల్ల సుమారు 40-50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు కానీ వాళ్ళందరూ కూడా 4 నెలల 5 నెలల నుంచి పస్తులు ఉంటా ఉన్నారు. అట్లా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా కుదేలైపోయేటువంటి ఇది వచ్చింది. ఒక ఎకోసిస్టమ్ దెబ్బతీశారు. కేవలం వ్యక్తిగతమైనటువంటి కష్ట సాధింపులు, కేసులు పెట్టడం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ హెరాస్ చేయటం, అధికారుల మీద ఒత్తిడి తీసుకురావటం, శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ వాళ్ళందరూ కూడా అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదో రకమైన కేసులు పెట్టండి, వీలైతే అవినీతి కేసులు పెట్టండి అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుంచి పార్టీ కార్యకర్త వరకు కూడా అందరినీ వేధింపులకు గురి చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ప్రభుత్వం మీద కానీ సిట్ వేసేమన్నారు, ఒక ఎంక్వైరీ కమిటీ వేసేమన్నారు, 45 రోజుల్లో తేలుస్తామని పోయినసారి అసెంబ్లీలో కూడా మంత్రులందరూ సవాలు విసిరారు, చిటికలు వేశారు, 45 రోజుల్లో తేలుస్తాం మీ అవినీతి అన్నారు. రాష్ట్ర బడ్జెట్ కన్నా ఎక్కువ అవినీతి జరిగిందని చెప్పారు. 4 నెలలు అయిపోయింది, ఎక్కడా ఏం జరగలేదు, ఏమి నిరూపించలేకపోయారు. అందుకని వ్యక్తిగతంగా కార్యకర్తలతో మొదలుపెట్టి శాసనసభ్యులు కానీ మాజీ శాసనసభ్యులు కానీ పార్టీలో యాక్టివ్గా తిరిగే వాళ్ళందరి మీద కూడా ఏదో రకమైన కేసులు బనాయిస్తూ ఉన్నారు. దీనికి ఉదాహరణ మొన్న చనిపోయిన శివప్రసాద్ గారు, మాజీ స్పీకర్గా పనిచేసిన స్పీకర్ గారిని, శివప్రసాద్ గారిని ఏ రకంగా ఈ ప్రభుత్వం వేధింపులకు గురి చేసింది, శివప్రసాద్ గారు ఏ రకంగా బలవన్మరణం చెందారనేది చూసాం. అదేవిధంగా 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి ప్రభాకర్ గారి మీద ఎన్నికల తర్వాత 13 కేసులు పెట్టారు, ఇందులో 10 SC ST కేసు. స్థానికంగా ఉన్నటువంటి ఒక ఎంపీపీ గారు, ఆయన కూడా ఎస్సీనే అని చెప్తా ఉన్నారు, ఆయన మీద కూడా కేసు పెట్టారని చెబుతున్నారు, SC ST కేసు. ఈయన లేని కేసులు, వేరే పార్టీ క్యాడర్ ఉన్న కేసులు, వాటిల్లో కూడా ఈయన స్థానం కల్పించి A1 కింద పెట్టి డెకాయిటీ కేసులు పెట్టి బెయిల్ రాకుండా చూసి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. దీనంతటి మీద కూడా మేమందరం తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు మేమందరం మద్దతు పలకడం కోసం బోండవమ్మ గారు కానీ, బడేటి బుజ్జి గారు కానీ, బోడే ప్రసాద్ గారు కానీ మేమందరం రావటం జరిగింది. ఇంతకుముందు కూడా మా జిల్లా నుంచి పలువురు ఎమ్మెల్యేలు లేకపోతే మాజీ శాసనసభ్యులు వాళ్ళందరూ వచ్చి మాదంతా కుటుంబం కాబట్టి ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచక విధానాలు, నియంత్రిత పోకడలు, ఈ దొంగ కేసులు పెట్టడం, వీటన్నిటి మీద కూడా పరస్పరం మద్దతు ప్రకటించుకుంటూ అలాగే భవిష్యత్తులో కూడా ఒక కార్యాచరణ రూపొందించుకొని మేమందరం కూడా ఇట్లా ఎక్కడైతే దొంగ కేసులు పెట్టారో వీటన్నిటి మీద ఫైట్ చేయటం, లీగల్గా ఫైట్ చేయటం కూడా జరుగుతుంది. అధికారులు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. 36 సంవత్సరాలైన తెలుగుదేశం పార్టీ పెట్టి 21 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ 21 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఇదే రకంగా అరాచకంగా ప్రవర్తిస్తే ఈ రోజున ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉండగలిగేవాళ్ళ గుర్తు చెట్టుకొని అధికారులు కూడా ప్రవర్తించాలి. వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ అధికారము ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు, మళ్ళీ ప్రభుత్వాలు మారతాయి, మారినప్పుడు మీరు ప్రతిదానికి కూడా జవాబుదారీతనంగా చెప్పాల్సి ఉంటుంది. అట్లాగే పార్టీ క్యాడర్ కూడా మనందరికీ ఇందాక ఉమాగారు చెప్పినట్టుగా భవిష్యత్తులో ఒక కార్యాచరణ రూపొందించి ఈ ప్రభుత్వం ఇదే రకమైనటువంటి కష్ట సాధింపు కంటిన్యూ చేస్తూ ఆపకపోయినట్టయితే భవిష్యత్తులో మేమే స్వచ్ఛందంగా ఎంతమందిని అరెస్ట్ చేస్తారో, ఎన్ని కేసులు పెడతారో కూడా
ఈ ప్రభుత్వం మీద ఛాలెంజ్ చేసి మేము కూడా దాని మీద ఒక లీగల్ ఫైట్ చేయటం జరుగుతుంది. దీనికి ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ శ్రేణులు కానీ ఎవరు అధైర్యానికి గురవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, దీనికి న్యాయస్థానాలు ఉన్నాయి. ఈ అరాచక పాలన కూడా ఒక రకమైనటువంటి ముగింపు పలుకుతాం అని చెప్పి తెలియజేసుకుంటాం. తప్పుడు కేసు కాదని అధికారులు ఎట్లా చెప్తారు? కేసు ట్రయల్ అయ్యి శిక్ష పడితే కదా వాళ్ళు చెప్పాల్సింది. వాళ్ళకి ఎవరు ఇచ్చారా రైట్? ఎంప్లాయీస్ ఎవరు కూడా ప్రెస్ లోకి వచ్చి మాట్లాడేటువంటి ఇది లేదు. కొత్త సంప్రదాయం అది. వాళ్ళు ఏ స్థాయి అధికారులైనా కూడా వాళ్ళు వచ్చి గవర్నమెంట్ని డిఫెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఎప్పుడైనా అధికారులు వచ్చి డిఫెండ్ చేశారా గవర్నమెంట్ని, లేదా కేసుల గురించి? ఇప్పుడు వాళ్ళు కేసు పెట్టారు, కేసు పెట్టింది కోర్టులో ప్రూవ్ అయితే కదా అది కరెక్ట్ కేసో తప్పుడు కేసో చెప్పేది. ప్రూవ్ కాకుండానే డిఐజీ స్థాయి వాళ్ళు, డీజీపీ స్థాయి వాళ్ళు ఎట్లా మాట్లాడతారు వాళ్ళు? ఖచ్చితంగా ప్రభావం ఉంది, ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉంది. ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి తీవ్రమైన ఒత్తిడి మేరకే ఈ కేసులు పెడతా ఉన్నారు. రోజు పేపర్లో కూడా చదువుతూ ఉన్నాం, అచ్చెన్నాయుడు గారి మీద పెడతారని, దేవినేని ఉమా గారి మీద పెడతారని, నారాయణ గారు మినిస్టర్ గారి మీద పెడతారని పేపర్లో కూడా వార్తలు వస్తూ ఉన్నాయి కదా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.